అమ్మా పేరు మా ఊరు గండ్రపల్లి నా పేరు ఈశ్వరమ్మ బత్తల ఈశ్వరమ్మ మేము మామూలుగా వ్యవసాయం చేసుకుంటాం కూలి పని చేసుకుంటాం కొంచెం ఉన్నది రైతు బంధు ఇట్లా పడుతుందా రైతు బంధు పడుతుంది మాకు ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది కదా అమ్మా హైదరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వగలుగుతున్నారు మేము టిఆర్ఎస్ వారికే మద్దతు ఇస్తాము ఎందుకంటే వాళ్ళు మాకు కొన్ని పనులు మాకు సౌకర్యాలు చేస్తారు కదా కొన్నేళ్ల నుండి మా దళిత బంధు పథకాలనేటి మాకు తెలియనే తెలియదు ఎవరు సహాయాలు చేసింది కూడా తెలియదు మాకు కేసీఆర్ గారు ఈ మధ్య అన్ని దళిత బంధు అని రైతులకు చిన్న సారు కరెంటు అవి ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తాడు కాబట్టి మేము కేసీఆర్ గారికే ఓటు వేస్తాము కాకపోతే అందరికీ అన్ని అవసరాలు తీరుస్తారు ఇప్పుడు భారత లేని వాళ్ళకు విధవరాళ్ళ పెన్షన్లని అన్ని సౌకర్యాలు చేస్తాను కాబట్టి మేము అవే వారికే ఇస్తాం ఓటు ఈ దళిత బంధం అందరికీ వస్తుందని మీరు అనుకుంటున్నారా వచ్చినా రాకపోయినా మేము వేస్తాం ఎందుకంటే కొంత కొంతవరకు అయితే న్యాయం జరుగుతుంది ఇప్పటివరకు జరిగింది ఇంకా కూడా జరుగుతుందని నమ్మకంతో మేము ఓట్లు వేద్దామని మొత్తానికి మీ మద్దతు మీ ఓటు మా మద్దతు అయితే కేసీఆర్ గారికి వేస్తాం మేము ఎందుకంటే వాళ్ళు కొన్ని హామీలు మాకు కల్పించారు ఎందుకంటే ఉద్యోగాలు ఉన్నోళ్ళకైనా ఈ రిటైర్డ్ పింఛన్ ఉన్న వాళ్ళకైనా మేము ముందు సన్నకారు పేద పూర్తిగా ఏమి లేని రైతులకు మొదలు సహాయం చేసి తర్వాతనే మేము వారికి కొంత చేయగలుగుతామని హామీ ఇచ్చిండ్రు కదా నిన్నటి దాంట్లో అందుకు మేము వారికే ఇస్తాం అయినా మేము ఇంతకుముందు కూడా వారికే వేసినాం కేసీఆర్ మన ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పటి నుండి వారికే వేస్తాను ఇప్పుడు కూడా వారికే ఇస్తాం మాకు అదే నమ్మకం ఉన్నది అమ్మా మీది ఎవరు గండ్రపల్లి ఏం పేరు నీ పేరు విజయలక్ష్మి ఏం చేస్తావు అమ్మా ఏం లేదు బిడ్డ పింఛన్ వస్తుందా వస్తుంది ఎట్లా ఎవరిస్తుల్లో పింఛన్ ఎవరిస్తుల్లో కేసీఆర్ ఇస్తాడు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా అమ్మా ఎవరి కోట ఇద్దాం అనుకుంటాను కేసీఆర్ కేస్తాం కేసీఆర్ కేస్తావా కేసీఆర్ ఎందుకమ్మా ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు కదా ఇక మాకు ఫస్ట్ నుంచి ఆయన పింఛని బియ్యం బట్టలు గిట్టలు ఇస్తాడు కదా సీరలు గిట్లు ఇస్తాడు కదా ఎవరు ఇయ్యలేదు కదా అందుకే కేసీఆర్ కోట ఇద్దాం అనుకుంటాను అప్పటి నుండి కూడా ఆయనకి వేసినాం ఇవాళ కూడా కేసీఆర్ కేసులు మాకైన తండ్రి అయ్యా అంతేనా మాకని పంపుతాడు ఇవి వేరే గెలిచిన వాళ్ళు ఎవరు ఇస్తలేరు ఎవరు పంపుతలేరు సంవత్సరం సంవత్సరం బట్టలు కూడా బా ఇస్తాడు మొత్తానికి మీ ఓటు కేసీఆర్కే అమ్మా ఎవరమ్మా మీది మాది గండ్రపల్లి సార్ పేరేం పేరు నా పేరు జయలక్ష్మి ఏం చేస్తావమ్మా ఏం లేదు శాత కాకుండా ఆయన ఏం పని లేదు పింఛన్ వస్తుందా భూమి ఇట్లా ఉన్నదా అమ్మా భూమి ఉన్నది రైతు బంధు ఇట్లా పడుతుందా పడుతుంది సార్ పడుతుందా ఏమన్నా ఆడపిల్లలకి ఇట్లా ఉన్నాడు పెళ్ళిళ్ళు వేసిల్లా అమ్మా పెళ్ళిళ్ళు చేయలేదు ఇంకా ఉన్నారు పెళ్ళిళ్ళకే ఉన్నారు పింఛన్ వస్తుంది బట్టలు ఇచ్చుడు రైతు బంధు వస్తుంది మొత్తానికి మీ ఓటు ఎవరికి మా ఓటు ఇక ఆయనకే కేసీఆర్కే కేసీఆర్కే మేము